జగనన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటే శాసనంగా పథకాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. యాదమరి మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పెంచిన పెన్షన్దారులతో కలిసి సీఎంకి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను అప్పట్లో నెరవేర్చగా పేద ప్రజలను నట్టేటముంచాడన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నను అత్యంత మెజార్టీతో గెలిపించారన్నారు. ఆ అభిమానంతో ఇచ్చిన మాట ప్రకారం పథకాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ రోజు పెన్షన్ పెంచి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అండగా నిలుస్తున్నారని, ఇలాంటి గొప్ప నాయకుడు ఉన్నంతకాలం మనమంతా సుఖసంతోషాలతో ఉంటామన్నారు. అలాగే ఎంపీడీఓ వజ్రాజులపల్లి యాదమరి సర్పంచులకు ప్రతి ఒక్కరికి మా ఇంకా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ విచ్చేసిన అవ్వాతాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మీకందరూ అవ్వాతాతలకి ఈ ఇక్కడ పెన్షన్కి తీసుకున్న మహిళా సోదరికి, పేదరికమున్న మా సోదరు వైస్ చైర్మన్ నమ్మజేరి గారికి, అలాగే ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మీడియా మిత్రులకి, పోలీసు అధికారికి, ఇంకా వైఎస్ఆర్ కుటుంబం నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పోగ్రాం ఎందుకు మేము చేస్తున్నామన్నది ఒకసారి వివరిస్తే చెప్పాలంటే, మా ఒక ఎన్నో రోజుల్లో మనము ఒక పిచ్చి రావాలంటే ఎంతోమంది మనము ఆఫీసు దగ్గర పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం.